మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు తెలంగాణ అని నేను అన్న గాని మన సొంత రాష్ట్రం మళ్ళీ తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కేటీఆర్ టిఆర్ఎస్ అయినా గానీ నాకు చాలా తమ్ముడి కింద లెక్క ఎప్పుడు వాళ్ళతో నేను చాలా బాగుండేదాన్ని కేటీఆర్తో కానీ అదే విధంగా హరీష్ రావు గారితో కానీ వీళ్ళందరూ కూడా నన్ను సిస్ సిస్ అని చెప్పి సంబోధించేవాళ్ళు సిస్ అంటే సిస్టర్ బాబు రమణ సిస్ అనడమే చూశాను కానీ మళ్ళీ నేను ఎక్కడా చూడలేదు కానీ వీళ్ళ చేత నేను అలా పిలిపించుకున్నాను తర్వాత ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటప్పుడు నా తమ్ముడు నా మీదకే దాడికి వచ్చాడు అప్పుడు నేను ఊరికనే తీసుకొని ఇలా మొట్టికాయలు వేశాను అప్పటి నుంచి ఇప్పుడు కూడా నా ఆశీర్వాదం ఇలా మొట్టికాయతోనే నేను సమాధానం చెప్తా ఉంటాను అంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళు కూడా చాలా స్పోర్టివ్గా తీసుకున్నారు ఆ రోజు ఆంధ్ర విడిపోయేటప్పుడు నా లాస్ట్ స్పీచ్లో నేను అన్నాను ఏమనంటే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ కానీ నన్ను ఎప్పుడు సొంత సోదరులాగా చూశారు కానీ ఈ రోజేంది మమ్మల్ని నిలిపమంటున్నారు ఎక్కడికి వెళ్ళిపోవాలి అని మళ్ళీ వాళ్ళు వేరే స్పీచ్లో ఏం చెప్పారంటే నాకు ఇప్పుడు కూడా గుర్తుంది హరీష్ రావు గారు నువ్వు మా సిస్టర్ అయినందువల్ల నీకు పసుపు కుంకాలు అవన్నీ ఇచ్చి నిన్ను సాధారణంగా సాగనంపుతాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మీ ఫ్యాక్టరీలన్నీ మేము చాలా బాగా కాపాడుతాము మీ మేనల్ సినిమాలు కూడా మేము బాగా చూసుకుంటామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మేనల్లుడు అంటే మహేష్ కానీ నిజంగానే ఆ రోజు పసుపు కుంకాలతో వెళ్ళినా కానీ మళ్ళా మీ దగ్గరికి తమ్ముడు మీ ఆడపడుచుగా నా బిడ్డలు తీసుకొని రావడం జరిగింది మళ్ళీ మీ ఆదరణ కోసమే వచ్చాను మీరే ఆదరించాలి నీకోసం వస్తే ఇక్కడ మిగతా తమ్ముళ్ళందరూ కూడాను తమ్ముళ్ళ కిందే చూసుకుంటాం మీరేం బాధపడాల్సిన అవసరం లేదని చెప్పడం చాలా సంతోషంగా ఉంది కేటీఆర్ని ఇక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ని పొలిటీషియన్స్ని అందరిని చూస్తుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది ఇక్కడికి వచ్చి చాలా మంచి పనే చేశామని మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది మా ఊరు అని భావించేటటువంటి తత్వం మాది ఎక్కడెక్కడో వెళ్ళాం అమెరికాకి వెళ్ళాం షికాగో మా ఊరు అనుకున్నాం 16 సంవత్సరాలు అదేవిధంగా ఎక్కడికి వచ్చాము తిరుపతికి వచ్చాం మా ఊరు అనుకున్నాం మా విలేజెస్ మా ఊళ్ళు అనుకున్నాం ఈరోజు దివిటిపల్లె మా ఊరు అనుకుని మీ దగ్గరికి వస్తున్నాం దివిటిపల్లె మా ఊరు మీరంతా మా మనుషులు మీ అందరినీ మరి మీరందరూ మమ్మల్ని ఆదరిస్తే మేము మీ అందరినీ ఆదరిస్తామని చెప్పనేసి కూడా మీకు చెప్తున్నాము ఇక్కడ రూరల్ ఏరియాలో మరి ఈ ఫ్యాక్టరీ పెట్టడం జయదేవ్కి చాలా ఇష్టంగా ఉంది ఎందుకంటే రూరల్ ఏరియాలో వలస పోకుండా అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చి యువతను అందరినీ కూడా బాగా పైకి తీసుకురావనే ఉద్దేశంతో కూడా మాకుంది కేటీఆర్ మాకు ఇచ్చినటువంటి ఈ ఎంకరేజ్మెంట్కు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పాలిటీషియన్స్ అయితేనేమి సీనియర్ అఫీషియల్స్ అయితేనేమి మాకు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్కు మేము కూడా అదే కమిట్మెంట్తో మీ అందరి జీవితాలను కూడా డెవలప్ చేయగలమని చెప్పనేసి భరోసా మీకు ఇస్తూ